దళితులను ముందు పెట్టి దళితుల చేత ఏదో చంద్రబాబు నాయుడు గారి దళిద్రోహి అనే విధంగా వాళ్ళు చెప్పాలని చేసినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి పర్యటన ముందు అక్కడ దాడి జరగబోతుంది అనేది మా పార్టీ తరఫున మీ డీజీపీకి అదేవిధంగా పోలీసులకు కూడా అందజేసినటువంటి సమాచారం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి పర్యటనని సరైనటువంటి రక్షణ గాని అదేవిధంగా ముందస్తు చర్యలు గాని ఏమి తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా దాడిని ప్రోత్సహించడానికి పోలీసులు ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. దీనిలో దురదృష్టం ఏంటంటే ఏదైతే ఆదిమూలపు సురేష్ అతను చివరికి అర్ధనగ్న ప్రదర్శన దాకా దిగజారిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే సురేష్ ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నా, మీ నాన్నగారి గుర్రాల మీద తిరిగి దళితుల ఆత్మగౌరవాన్ని ఏదైతే మార్కాపురం గాని ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో దళితులు ఆత్మగౌరవంగా ఉండాలి, దళితుల యొక్క ఆత్మగౌరవం నిలబడటం కోసం ఆయన గుర్రాల మీద తిరిగి ఆ ప్రాంతంలో సేవ చేసినటువంటి పరిస్థితి మేము చిన్నప్పుడు విన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే నువ్వు ఏమనగా నీ భార్య ఏటుగా 2016లో ఆ ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని కేసు పెట్టిన తర్వాత ఆ కేసును అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉంటే నువ్వు అర్ధనగర ప్రదర్శన ఎర్రగొండపాలెంలో ఇస్తా ఉన్నావు. ఈ సందర్భం ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు పులివెందులు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గుడ్లెప్పలా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు చొక్కాలు ఎప్పలా, వాళ్ళు రెడ్లు కాబట్టి ఎప్పలేదు, వాళ్ళ గౌరవం కాబట్టి ఎప్పలా. అంటే ఇక్కడ దళితుడిని ఏది చేయమన్నా చేస్తారు, ఎంతగానో దిగజారుతారు అవసరం కోసం అనే దాన్ని నువ్వు దానికి ఒక పావుగా మారడం దురదృష్టకరం. ఎందుకంటే ఎంతో పెద్ద విజ్ఞానవంతుడిని విద్యావంతుడిని నా భార్య నేను చేసాం కాలేజీలు పెట్టాం లేకపోతే ఇంకోటి ఐఆర్ఎస్ గానో లేకపోతే ఇంకో దానికి ఉన్నాం అని చెప్పేటటువంటి ఆదిమూలపు సురేష్ ఈరోజు ఒక పిచ్చి పని చేసినటువంటి పరిస్థితి, దళితుల ఆత్మగౌరవాన్ని నడి బజార్లో ఈరోజు ఊరేగించినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ఆదిమూలపు సురేష్ కి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందా, భయం వెంటాడుతా ఉందా, ఈ రెండింటికి కారణం చెప్పాలి. నువ్వు చేసిన పని ఎక్కడ చేయాలి, ఏదైతే శిరోమండనం ఇసుక గురించి ప్రశ్నించినటువంటి శిరోమండనం వరప్రసాద్ కి శిరోమండనం జరిగితే రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకోకుండా చేసినా కూడా దాన్ని ఎంతవరకు పట్టించుకోకుండా దాని మీద ఏమి చేయకుండా నువ్వు గుడ్లెప్పాలా. అదే విధంగా ఈ రోజు ఏదైతే డాక్టర్ సుధాకర్ నే మాస్క్ కడిగిన పాపానికి అతను చేసిన దానికి అతన్ని చివరికి పిచ్చివాడని ముద్రేసి వదిలిన దానికి అప్పుడు నువ్వు గుడ్లెప్పాలి. దాంతో పాటుగా దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు అప్పుడు గుడ్లెప్పాలి. కరుణాకర్ గాని శ్రీకాంత్ గాని ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రమ్మ గాని 27 మంది మీద దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసినటువంటి దాడులప్పుడు నువ్వు స్పందించుంటే సంతోషపడేవాడిని. అదేవిధంగా పోలీసులు నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి కింద కూర్చోబెట్టేప్పుడు నువ్వు మాట్లాడగలిగి ఉండాలి. అంతే తప్ప ఎర్రగొండపాలెం వేదికగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పర్యటనలో నువ్వు చొక్కా ఇప్పుకొని అర్ధనగ్న ప్రదర్శన చేయడానికి కారణం సిబిఐయా, లేదంటే తాడేపల్లి ప్యాలెస్ అది అడ్డం పెట్టుకుని నిన్ను బ్లాక్మెయిల్ చేసి చేపించింది అది ప్రజలకు తెలియజేయాలి. తాడేపల్లి ప్యాలెస్ ముందు నువ్వు గుడ్లు ఇప్పుకొని డాన్స్ అయ్యి, అప్పుడు తెలుస్తుంది దళితులకు జరిగినటువంటి అన్యాయం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మూసేసినప్పుడు నువ్వేం చేసా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేనప్పుడు నువ్వేం చేసా. అదే విధంగా ఈరోజు ఏదైతే దళితులకు ప్రత్యేకంగా గురుకులాల్లో పాఠశాలలో జిఎంసి బాలయ్య పేరు తీసేసి కావాలని ఉద్దేశపూర్వకంగా అవమానించినప్పుడు నువ్వేం చేసా. అంటే ఒక దళితుడు తీసేసి ఇంకొక దళిత జాతి నేతను పెడితే మనకి ఏమైనా ఒరిగేది ఉందా అవినాష్ రెడ్డి? అదే విధంగా నీ బాబాయ్ అందరు జైలుకి వెళ్తారు నీ బాబాయ్ హత్యా కేసులో, దాని నుంచి ప్రజలను దృష్టి మరల్చాలంటే ఏదైతే ఎస్బీజీ కంట్రోల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తే వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేస్తే ఆ ఫైరింగ్ లో ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి దళితులు అమాయక దళితులు బలైతే దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ఒక కుట్రకోణం దీనిలో దాగి ఉంది. ఆ కుట్రకోణం వెలికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుట్రకోణంలో నువ్వు పావు అవటమే మా దురదృష్టం. నువ్వే ఎందుకు బలి అవ్వాలి? చంద్రబాబు నాయుడు గారు అనేక నియోజకవర్గాలు పర్యటన జరిగింది, ఏ రెండు కొట్లు ఇప్పుకోలే, ఏ పెద్ద అగ్ని కులాలలో ఎవడో కూడా చొక్కాలు ఇప్పిన పాపన పోలే, ఏ మంది బుగ్గన ఇప్పలేదు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పలేదు. మరి నువ్వెందుకు కొట్లు ఇప్పుతున్నావు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇప్పలేదే, నీకు వచ్చిన కష్టం ఏంటి? నీ దాని బాడీ బిల్డింగ్ గా చూపించడానికి నువ్వు ఏమైనా గుడ్లెప్పటం దాని అక్కడ ఏమన్నా మైమరిచిపోయి నిన్ను చూస్తారనుకుంటున్నావా? ఏమనుకున్నాను నువ్వు ఈరోజు ప్రత్యేకంగా దళితుల ఆత్మగౌరవాన్ని రోడ్డు మీద తాకట్టు పెట్టినటువంటి వ్యక్తిగా మేము చూస్తాం తప్ప వేరే రకంగా చూసే ప్రశ్నే లేదు. ఈరోజు ఏదైతే కమాండోలు కాపాడుకుంటారు, ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకుంటారు. నీలాంటి మురిగే కుక్కల వల్ల ఏమి కాదు, నువ్వు మురుగుతానే ఉంటావు, ఒగురుస్తానే ఉంటావు,
నీకేమి కూడా చేత కాదు. ఎర్రగొండ పాలెంలో ప్రజలు కూడా నిన్ను చేతకరించే పరిస్థితులు వచ్చాయి కాబట్టి నువ్వు వేరే నియోజకవర్గం వైపు చూస్తా ఉన్నావు. అది కూడా మాకు సమాచారం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద నువ్వు చేసే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నావు.